శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరులోని ఓ పాడుబడిన ఇంట్లోకి ఓ ఎలుగుబంటి చొరబడింది. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు మెట్టూరుకు చేరుకున్నారు. ఎలుగుబంటిని పట్టుకుని విశాఖలోని జూ పార్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ ఎలుగుబంటి గ్రామాల్లోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊర్లో బంట్లు బయ్యాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో వచ్చిన బంటికి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటలో కంట పెడతామన్నారు. మాకు ఎంతైనా పట్టేసి తీసుకుని వెళ్తారని మేము ఒక దీని మీద ఉన్నాము. లేదు కదా ఎంట పెట్టేస్తామని అనుకున్నారు. మా ప్రాణాలు పిడకలు పట్టుకొని ఉన్నాము. బయట కూర్చోలేము, ఇంట్లో పెట్టలోడికి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, తోటలోకి వెళ్ళలేము, ఏ చేయలేము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటలోకి ఎంట పెట్టేస్తే మరి ఎందుసార్లు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తోలేదానికి వచ్చారా? మా సాతే కాదా, మేము తోలేదానికే. ఇక్కడ ఒక ఎలుగుబంటి ఒక ఖాళీగా పాడుబడిపోయిన ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించిందని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది, దాన్ని బట్టి నేను వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి స్పాట్ కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా దాని సిచ్యువేషన్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఆ పాడుబడిపోయిన ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఆల్రెడీ పై అధికారులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. డిఎఫ్ఓ గారికి మెసేజ్ ఇచ్చాము. డిఎఫ్ఓ గారు ఇంటర్న్ మన జూ క్యూరేటర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. జూ నుండి జూ సిబ్బంది, జూ డైరెక్టర్ గారు అక్కడ నుండి వచ్చి జూకి పంపించడానికి మనం ఏర్పాట్లు జరుగుతున్నాయి.